బార్లీ అండి హాఫ్ కేజీ అర కేజీ ఇగో అన్నీ చేసి పోసుకుంటున్నాం. ఇగో ఎస్ చేసుకుంటున్నాము. ఇట్ట ఎస్ చేసి పెడితే ఇది రవ్వ అయినాక 6 నెలలు అయిన ఉంటుంది. ఇట్టే ఉంటే కొంచెం ముక్క పురుగు అనేది పట్టింది తెల్లపోతు. కొంచెం మిక్సీ వేస్తాము. ఇది కొబ్బరి అండి, ఎండు కొబ్బరి. ఈ జీడిపప్పు కిస్మిస్లోకి ఏపీ నాకు వేస్తున్నా చదవండి. ఇవ్వండి 1/2 కిలో బార్లీ మిషన్ ఎత్తి బయట మిక్సీ తిప్పితే ఇక కచ్చా పచ్చడి తిప్పుకోవాలి. ఇవ్వండి 1/4 గ్లాస్ నీళ్లు పోస్తున్నా. ఈ బార్లీ పిండి సజ్జలలోనే కలుపుకోవాలి, చాలా ఈజీ కూడా చేయటం. ఇదిగో 3 స్పూన్లు అయితే ఆ గ్లాస్ నీళ్ళు కలిపోయిద్ది. ఇది బయట తిప్పుకొని పొయ్యి మీద పెట్టుకుంటే మన పరమాణంలాగా అవుతుంది. ఇదిగండి బెల్లము, ఇగో ఎలాచి, జీడిపప్పు, కిస్మిస్లు, ఎండుకొబ్బరి, ఒక చిటికు నెయ్యి వేసి చేశాను. ఇగో చిన్న కాఫీ కాసుకోవాలి. ఇవ్వండి ఇట్లా తిప్పుకోవాలి, లేకపోతే అడుగంటుంది. ఇది కూడా ఉడికినాయండి. ఇగో దించుకోవటం, ఇక అన్నీ వేయటమే దీంట్లో. అయితే ఇట్లా కలబెడుతుండాలి పద్దాకు, లేకపోతే అడుగంటుంది. బెల్లం అండి. ఇదిగండి కొంచెం సాల్ట్ వేస్తాను. అది మనం చేసిన డ్రై ఫ్రూట్స్ వేస్తాను. ఇదిగండి యాలక్కాయ ఒకటే ఇప్పుడు వేసాను. ఇగో పాలు పోసుకుంటున్నాం. పాలు పోసుకునేటప్పుడు స్టవ్ ఆపాలండి. ఇగో సేమ్ పరిమాణం లాగే. ఇగో ఇవ్వండి ఈ బీపీలు వాళ్ళకి బాగా పనిచేస్తాయి. అరటికాయ ఒకటి, మజ్జిగ ఒకటి, ఈ బార్లీ ఒకటి. బీపీ బాగా కంట్రోల్లో ఉంటుంది.